క్రైస్తవ సమాజం క్రైస్తవ సోదరులు సోదరీమణులు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రం మణిపూర్ లో అక్కడ ఉన్నటువంటి గిరిజన క్రైస్తవుల మీద దాడులు చేసి వివస్త్రాలను చేసి మహిళలను మానభంగం చేసినటువంటి దుర్మార్గులను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఖండించవలసిన సమయం ఆసన్నమైంది మరి ఏదైతే ఈ రోజు ఆ దాడికి పాల్పడ్డ దుండగులు ఉన్నారో వారిని కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఏదో తూతూ మంత్రంగా ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి మిగతా వారిని వదిలిపెట్టే విధంగా చర్యలు తీసుకుంటుంది మరి దాన్ని మా దళిత సమాజం తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి అక్కడ పాల్పడ్డటువంటి దుష్ట శక్తులు ఏదైతే ఉన్నాయో వారిని వెతికి వెంటాడి మరి కాల్చి పారేయవలసిందిగా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఈ దేశానికి భారత మాత అని పేరు పెట్టుకున్నటువంటి చరిత్ర మన భారత రాజ్యాంగం ఉంది మరి అలాంటి భారత మాత భారతదేశంలో ఉన్నటువంటి భారత మాత పేరు ఉన్నటువంటి ఈ దేశంలో మరి మహిళలకు రక్షణ కరువు అయితే మరి మహిళలను ఏదైతే వాళ్ళు ఈ విధంగా దుష్టపన్నాలు వంతరో వారిని చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ మరి అభయ ఏదైతే చట్టాలు ఉన్నాయో మరి ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన మహిళలపై దాడులు జరిగినప్పుడు అగత్యాలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే కాల్చి పారేశారో అదే విధంగా దళిత గిరిజన మహిళలపై ఎలాంటి అవమానకరమైనటువంటి సంఘటన జరిగినా మానభంగాలు హత్యలు జరిగినా కాల్చి పారేసే విధంగా చట్టాలు రూపొందించి మరి ఈ యొక్క భారత సమాజాన్ని భారతదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక ముందు కూడా ఇలాంటి దాడులు ఏమైనా జరిగితే మరి క్రైస్తవుల లోపల అత్యధికులు మొత్తం దళితులే ఉంటారు కాబట్టి వారికి అండగా మేము ఉంటాం మరి వారి తరపున పోరాటాలకు కూడా సిద్ధపడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాం నమస్కార్ బహుత్ బడి ఖుషీ కి బాత్ హై పూరే లోక్ జమా హో గయే అల్లా ఇన్ లోగో కో అచ్చా రఖే అల్లా అచ్చా రఖే నిఫరత్ మిటాఓ దేశ్ బచావ్ नफरत मिटाओ देश बचाओ के लिए सब जमा हुए हैं अल्लाह से उम्मीद है कि अच्छे दिन आएंगे इंशाल्लाह हम लोग इसी तरह मुत्तहिद रह के हम अपने इसको आगे बढ़ाएं जय हिंद जय तेलंगाना भारत राज्य अंबेडकर रचించినటువంటి రాజ్యాంగం మీద నడుస్తున్నది ఇయల్లా ఒక విధవరాలు అని చెప్పేసి గుడిలోకి రాని అన్నటువంటి ఇంద్రా గాంధీని प्रधानमंत्री वैसी राज्यांग प्रकार मशी ले बाबा साहेब अंबेडकर वाट राजमे इला भारत देशा नटंट देश लन्य मता सर्व सौभाग्यवती भारत राष्ट्र देश लौकिक राज प्रपंच देश लौकिक राज्य पेरगा भारत देश विविध భిన్న మతాలు భిన్న వర్గాలు భిన్న సామాజిక వర్గాలు ఎన్నో రకాలుగా ఉండి జీవిస్తున్నాయి అటువంటి దాంట్లో ఈ కేంద్ర ప్రభుత్వం భారత మత తత్వ మనువాద పార్టీ అయినటువంటి భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ అయితేనేంది బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లోపల ఎంతో మంది దళితులను దాడులు చేయడము పెళ్లి బరాతులు చేసే కాల్చి చంపడము కొట్టడము ఇలాంటివి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి మరి ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వారందరూ దళిత సామాజిక వర్గం నుంచి 90% క్రైస్తవ మతాన్ని స్వీకరించారు ఎందుకు ఈ మను సంస్కృతిని విసర్జించారు కాబట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళి యేసు ప్రభు చూపించిన మార్గాన్ని మా క్రైస్తవ మతం అంటే మతం కాదు అది ఒక మార్గం అని చెప్పేసి యేసు ప్రభు చూపించిండు యేసు ప్రభు చూపించిన దాంట్లోకి వెళ్ళి బైబిల్ నుంచి రాజ్యాంగంలోని కొన్ని అధ్యాయాలు అయితేనేమి ఖండికలు అయితేనేమి రాజ్యాంగం బైబిల్ నుంచి కూడా స్వీకరించిండు మహాత్మా గాంధీ కూడా స్వతంత్ర భారత పోరాటం చేసేటప్పుడు బైబిల్లోని వాక్యాలను కూడా తను ఉద్ధరించిండు ఉదాహరించిన సందర్భాలు ఉన్నాయి అటువంటి లౌకిక రాజ్యంలో మణిపూర్లో నాగి కోకి అనే జాతులు మీ మత విద్వేషాలకు వాళ్ళు క్రైస్తవ మతం స్వీకరించిన తర్వాత వారిని ఊచకోత కోసి కాల్చి చంపడం రేప్ చేయడం అటువంటి మానవీయ కోణం లోపల మానవ సమాజమే తలదించుకునే విధంగా ఉన్నది కాబట్టి
దానికి నిరసనగా ఈ సంఘటనలు జరిగి 380 రోజులు అవుతున్నది దాదాపు అప్పటి కూడా ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ ఇష్యూను లేవనెత్తినప్పుడు అప్పుడు భారత పార్లమెంటు లేవనెత్తి భారతంలో చలనం వచ్చింది భారతదేశం లోపల కాబట్టి అది ఏ జాతి అయినా ఏ మతమైనా ఏ వర్గమైనా అందర్ని మానవీయ కోణంలో చూసి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మణిపూర్ ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా అక్కడ శాంతి నెలకొల్పాలని చెప్పేసి కోరుకుంటూ భారతీయుల ఐక్యత భారతీయుల ఐక్యత ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ వారు ఒక నిరసన ర్యాలీని మరియు శాంతి ర్యాలీని నిర్వహించింది దేనికోసం అంటే మణిపూర్లో జరుగుతున్న హింసాకాండను నిలిపివేయడం కొరకు జిల్లా నిజామాబాద్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ వారి అధ్యక్షత తరఫున నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమయం అందున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు బిషప్ జాన్సన్. ఈ నిరసన ర్యాలీ దేనికోసం అంటే మణిపూర్ రాష్ట్రంలో భయంకరంగా హింసాకాండన జరుగుతుంది. మాతృదేవో భవ పితృదేవో భవ అని అనేకమైన స్లోగన్స్ మన భారతదేశంలో ఉన్నవి. చిన్ననాటి నుండి కూడా చిన్నప్పటి నుండే ప్రతిజ్ఞ స్కూల్లో ప్రతిజ్ఞ చేయడం కూడా జరుగుతుంది. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరుడని, అలాంటి భారతదేశంలో స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వారిని హింసించి బహుభయంకరంగా వాళ్ళని రేప్ చేసి వారిని ఎక్కడికక్కడికి ముక్కలు ముక్కలుగా నరికి నా సందర్భంగా నువ్వు ఈ యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. అదేవిధంగా క్రైస్తవులపై అనేక క్రైస్తవులపై దాడులు జరిగి వారిని వందలాది మందిని చంపివేసి ఉన్నారు. దాని సందర్భంగాను ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. చర్చెస్ను కూలగొట్టి ఆ చర్చెస్ను కూడా దహనం చేయడం జరిగింది. కాబట్టి ఇట్టి శాంతి ర్యాలీకి ప్రపంచమంతటా కూడా నిరసన తెలియజేస్తుంది, భారతదేశం అంతటా కూడా నిరసన తెలియజేస్తుంది. అలాగే నిజామాబాద్ జిల్లాలోనూ ఆయా ప్రాంతాలలో ఉన్న ఈ యొక్క ఆర్మూర్ ప్రాంతంలో కూడా ఈ నిరసన తెలియజేస్తుంటున్నాము. ఇంతవరకు నిరసన తెలియజేసి ఉన్నాము. దీనికి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చొరవ తీసుకొని ఎవరెవరైతే ఇలాంటి అగాధ్యానికి పాల్పడుతున్నారో వారిని కఠినంగా శిక్షించవలసిందిగా, వారిని ఈ యొక్క సమాజము మరలా తిరిగి సమాజంలో ఇలాంటి అసభ్యకరమైన సంఘటనలు జరగకుండా మరలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము. ఈ డిమాండ్ చేస్తూ మేము ఈ నిరసనకు మేము మద్దతు ఇచ్చి ఉన్నాము జిల్లా తరఫున. కాబట్టి ఈ యొక్క నిరసనలో మేము కోరుకునేది ఏందయ్యా అంటే భారతదేశం అంతటా ప్రపంచతం అంతటా శాంతి నెలకొనాలి, సమాధానం నెలకొనాలి. మరి ప్రాముఖ్యంగా మణిపూర్ ప్రాంతంలో ఆ యొక్క స్త్రీల కుటుంబాలు, వేదనతో ఉన్న కుటుంబాలు ఓదార్చబడాలి. ప్రభుత్వాలు వాళ్ళకి సహాయం చేసి ఎక్కడెక్కడైతే చర్చిలు కూలగొట్టారో తిరిగి దానిని పునరుద్ధరణగా వాళ్ళు ప్రభుత్వం వారి యొక్క ఆర్థిక సహాయంతో చేత వారిని తిరిగి కట్టించాలని, మరలా ఏ కుటుంబాలు అయితే ఈ యొక్క పాస్టర్స్ని కుటుంబాలు నరికి చంపివేశారో ఆ కుటుంబాలకు కూడా నష్టపరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ర్యాలీకి మద్దతు పలికి ఈ అవకాశం ఇచ్చిన ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ మరియు పెద్దల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. స్త్రీలపై జరుగుతున్న దాడిల గురించి మేము మాట్లాడుతున్నాము. మేము భరించలేకపోతున్నాము, వినలేకపోతున్నాము. చాలా భయంకరంగా స్త్రీలను అవమానపరిచి ఎంతో బాధ పెడుతున్నట్లు చూస్తున్నాము. మణిపూర్లో జరుగుతున్న అరాచకన బట్టి మేమందరము ఎంతగానో బాధపడుతున్నాము. అందుకనే మాట్లాడుతున్నాము. స్త్రీలను ఏమాత్రం కూడా గౌరవించట్లేదు. స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి. మేము కూడా భారతదేశంలో మేము కూడా మీతో పాలి భాగస్తున్నాం కాబట్టి మాకు కూడా హక్కులు ఉన్నాయి, సర్వ హక్కులు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మీరందరూ కూడా ఎవ్వరు కూడా స్త్రీలపై దాడి కానీ ఏమి బాధ కానీ అసభ్యంగా మాటలు కానీ కొట్టడం కానీ మాట్లాడడం కానీ ఏది కూడా జరగద్దని మేమందరము మీకు మనవి చేస్తున్నాము. స్త్రీలను గౌరవించాలి. ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లెగా మీరందరూ గౌరవించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రభుత్వ వారు కూడా
मरी स्त्री गौरव मरी स्त्री जो दाड़ी बटी वो मरी अंदर అనేది మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అగాయిచల్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉంటున్నాం। భారత దేశానికి ధర్మశాస్త్రము రాజ్యాంగం అనేది పునాది వంటిది। దీన్ని రచించినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు। అందులో వారు మత స్వేచ్ఛను సమానత్వ హక్కును వారు కల్పించారు। ఇది ప్రజాసామ్య రాజ్యం గనుక అందరూ కూడా ఇంత మటుకు దీని గౌరవించి దీని నడిచినారు। అందులో భాగంగా క్రైస్తవులం కూడా మేమందరం కూడా భారతదేశ పౌరులమే। మా అందరూ కూడా మత స్వేచ్ఛ సమానత్వ హక్కు అనేది ఉంది గనుక దీని మేము మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అలని మేము ఖండిస్తూ ఉంటున్నాం। మా మరి భారతదేశ ప్రభుత్వం దీనికి త్వరగా శాంతియుతమైనటువంటి పర్యావరణాన్ని పూల్కొని అక్కడ జరుగుతున్న అల్లర్లను కూడా ఆపివేయాలని మేము కోరుచున్నాం। అక్కడ ఎంతో మంది మరి దేవుని బిడ్డలు చనిపోతున్నారు, సేవకులు చనిపోతున్నారు, వారందరూ కూడా భారతదేశ ప్రభుత్వ పక్షంగా నష్టపరిహారం చెల్లించాలి। దీనికి మన మొట్టమొదటిగా భారతదేశ సుప్రీం కోర్టు న్యాయాధిపతి చీఫ్ జస్టిస్ గారు మొదటిసారి స్పందించారు, వారికి ప్రత్యేకమైన వందనాలు మేము తెలియజేస్తున్నాం। అందరూ కూడా సమానత్వం గనుక దీని ఖండించి అందరూ కూడా సమానత్వం కలిగి ముందుకు సాగాలని కోరుచున్నాం। థాంక్యూ ఆల్। రాష్ట్ర అసోసియేషన్ తరపున మరి ప్రెసిడెంట్ గా నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను। ఈ రోజు ప్రపంచంలో మరి జరుగుతున్నటువంటి మణిపూర్ ఆ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసాకాండలు అందరూ కూడా గుర్తిరిగింది కాబట్టి నిజంగా మరి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క హింసాకాండలను మరి వేదనలను మరకటువంటి ప్రభుత్వము ఏ విధంగా సహకరించకపోవడం కారణం ఏమిటో మరి ఇక్కడ మాకు కూడా అర్థమైతలేదు। ప్రపంచంలో ప్రతి మనిషికి అధికారాలు ఉన్నాయండి, ఉన్న అధికారాలు వాడుకోకపోవడం అది చాలా నేరము। అక్కడ ప్రజలకు మీకెక్క ఎంత హక్కు ఉందో వారికి కూడా అదే హక్కు ఉంది అక్కడ। కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి కాండలను హింసలను మేము కూడా ఈ యొక్క ఆర్మూర్ మండల తరపున మేము కూడా ఖండిస్తూ ఉంటున్నాం। ఇతరులు కూడా అనేకులు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు కాబట్టి అలాంటి మరలా జరగకుండా అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వము కేంద్రం కూడా వారిపై చర్య తీసుకొని అక్కడ ఉన్న వారికి న్యాయం జరిగించాలని మేము కూడా కోరుకుంటున్నాం। ఇక్కడ ఈ యొక్క ర్యాలీలో సహకరించిన ప్రతి వారికి కూడా పోలీసు శాఖ వారికి అదేవిధంగా మీడియా వారికి మా హృదయపూర్వకమైన నచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా వందన తెలియజేస్తూ అక్కడ శాంతి భద్రతలు కల్పించాలని మరోసారి మేము వేడుకుంటూ ఈ యొక్క శాంతిని మేము ముగిస్తూ ఉంటున్నాం। జరుగుతున్నటువంటి మణిపూర్ అల్లల పైన నేను ఈ రోజు హెచ్చరిస్తున్నా, మా దళితుల పక్షాన, మా క్రైస్తవుల పక్షాన, ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ, రానున్న రోజుల్లో ఖబర్దార్, 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 మోడీ ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్। క్రైస్తవుల జోలికి, దళితుల జోలికి వచ్చినాం అంటే రానున్న రోజుల్లో బిడ్డ నీకు మేము ఈ వేదిక నుంచి సవాల్ విసురుతున్నాం, అచ్చా ఎలక్షన్లలో నిన్ను గద్దె దించడం ఖాయమని చెప్పి మా దళితుల పక్షాన నేను నీకు వాయిస్ ఇస్తున్న బిడ్డ, ఓట్లు మావి, సీట్లు నీవా బిడ్డ, మా దళితులను ఎక్కడెక్కడైతే ఊచకపోతే వస్తున్నావో నేను వదిలే ప్రసక్తి లేదు, నీ మనసు మార్చుకొని బిడ్డ మణిపూర్ లో ఇప్పటికైనా నీ చట్టాన్ని అమలుపరిచి ఆడబిడ్డలకు నువ్వు నిజంగా మా దేశ ప్రధాని అయితే జై హింద్ అనే నినాదం నీలో ఉన్నట్టయితే ఇప్పటికైనా అక్కడ శాంతి భద్రతలు ఏర్పరిచి మా బిడ్డలను కాపాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా దళిత పక్షాన పోరాటం ఆగాలంటే నీ అల్లా రాపాలని చెప్పి మరొకసారి మోడీ ఖబర్దార్, ఖబర్దార్, ఖబర్దార్।